నమస్తే, వెల్కమ్ టు జేటీవీ న్యూస్ గుడివాడ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమ పథకం ఉందని వారు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న దుక్కిపాటి శశిభూషణ్. నేడు 17వ వార్డులో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించి ధృవీకరణ పత్రాలు అందించిన నాయకులు. జనసేన పార్టీ పిలుపు మేరకు నేడు జగనన్న కాలనీలను సందర్శించిన గుడివాడ జనసేన పార్టీ నాయకులు. తక్కువ రేటుకు వస్తున్నాయని ఊరి చివర ముంపుకు గురయ్యే భూములను కొనుగోలు చేశారంటూ మండిపడ్డ శ్రీకాంత్. దొండపాడులో ముంపుకు గురైన పంట పొలాలను సందర్శించిన టీడీపీ నాయకులు వెనుగండ్ల రాము. వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు చూపు లేకపోవడం వల్ల రైతులు ఈ విధంగా నష్టపోయారంటూ ఆగ్రహం. మణిపూర్లో జరుగుతున్న అల్లర్లకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించిన నాయకులు. మహిళలను గౌరవించే మన దేశంలో ఎటువంటి ఘటనలు జరగడో దురదృష్టకరమంటూ బాధపడ్డ జేఏసీ నాయకులు. రాష్ట్రంలోని 100% ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. గుడివాడ 17వ వార్డులో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో శశిభూషణ్ పాల్గొని అర్జీదారులకు సర్టిఫికెట్లు అందించారు. అర్జీదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి కాలాన్ని వృధా చేయకుండా సురక్ష పథకం ద్వారా సర్టిఫికెట్లు జారీ చేసి తక్షణమే ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుక్కిపాటి శశిభూషణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, వార్డు వైసీపీ ఇన్ఛార్జీలు దారం కాంచన, బొర రవి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నట్లయితే ఏ పథకమైనా మీ ఇంటి వద్దకే వచ్చి చేరే పరిస్థితి, మీకు అర్హత ఉన్నట్లయితే ఆ స్కీములు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో అమలవుతా ఉన్నది. మీ అందరూ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వీళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా, ఈ మధ్యతరగతి ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఈ యువ ముఖ్యమంత్రి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాడు. వీళ్ళెళ్ళి ఈ మధ్యతరగతి ప్రజలు ఎవరి కాళ్ళ చుట్టూ తిరగకుండా, ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆ స్కీములు అందే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు మరి ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి, ఎలక్షన్లు వచ్చేపాటికి మరి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా వచ్చేసి కళ్ళబొల్లి కబుర్లు, అనేకమైనటువంటి అబద్ధాలు ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు. అమ్మా, మిమ్మల్ని ఒక్కసారి ఒకటి గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఇంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ నేను అధికారంలోకి వచ్చినట్లయితే డాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మొత్తం రద్దు చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా నేను అధికారంలోకి వచ్చినట్లయితే రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. ఇంకా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలన్నీ కూడా తుంగలో తొక్కిన పరిస్థితి. డాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మరి ఏమైపోయినాయో, ఆ మాఫీ ఏమైపోయిందో తెలియదు. ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి పసుపు కుంకుమ పేరుతో ఆ డాక్రా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో 10,000 వేసిన పరిస్థితి. కానీ ఆ రైతుల రుణమాఫీ ఏమైపోయిందో తెలియదు. ఆ రైతుల రుణమాఫీ అటకెక్కించిన పరిస్థితి. కానీ ఈ మచ్చుక రెండే చెప్తున్నాను మీకు, ఇంకా అనేక వాగ్దానాలు అట్లా తొంగలో తొక్కిన పరిస్థితి. కానీ ఈరోజు ఈ యువ ముఖ్యమంత్రి ఏమైతే చెప్పాడో, తను పాదయాత్రలో ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా 100కి 100 తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. డాక్రా అక్క చెల్లెమ్మల విషయానికి వచ్చినట్లయితే, నేను అధికారంలోకి వచ్చినట్లయితే 4 సమాన వాయిదాల్లో ఆ డాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మొత్తం రద్దు చేస్తానని చెప్పాడు. మరి మీరు కట్టేసుకున్న రుణాలు 4 సమాన వాయిదాల్లో నేను మీకు చెల్లిస్తానని చెప్పి చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరము జనవరి నెలలో ఇప్పటికి 3 వాయిదాలు ఆ డాక్రా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో మరి జమ చేసిన పరిస్థితి. రేపు 2024 జనవరిలో ఆఖరి విడత ఆ 4 వాయిదా జమ చేయబోతున్నాడు అనేది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మనం ఈ నెల 1వ తేదీన ఆరంభంగా సంతోషంగా మొదలుపెట్టుకొని
దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ఆఖరి రోజుగా మనం జరుపుకుంటా ఉన్నాం ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టి ఏ విధంగా అయితే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారో అదే విధంగా ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు చేకూరుసాల్సిన లబ్ధికి సంబంధించి ఏదైనా ద్రోపత్రాలు గనక అందుబాటులో లేక వారికి దాని మీద పరిజ్ఞానం లేక ఇబ్బంది పడతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ సురక్ష కార్యక్రమంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో సచివాలయాల ద్వారా సచివాలయ కార్యదర్శుల్ని అదే విధంగా వాలంటీర్ల్ని మరి పార్టీ కార్యకర్తల్ని అందర్ని ఏకతాటి పైకి తీసుకొచ్చి ఇంటింటికి వెళ్ళి వారం రోజులు ముందుగానే మాట్లాడబకనమ్మా సచివాలయ సిబ్బందిని ప్రతి ఇంటికి పంపించి మీ ఇళ్ళల్లో ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి మీకు ఏ విధంగా లబ్ధి చేకూరాలనే దాని మీద పరిశీలన జరిపి అందుకు సంబంధించిన ద్రోపత్రాలు గనక మీ దగ్గర లేకపోయినట్లయితే మరి వాటిని మీ దగ్గర నుంచి సమాచారం సేకరించి ఆ సమాచారం ద్వారా ప్రభుత్వం తోటి యాప్ల తోటి ఈ సర్టిఫికెట్ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు మన ముఖ్య అతిథులు దుక్కుపాటి శశిభూషణ్ గారికి అలాగే మన అసిస్టెంట్ కమిషనర్ గారు రంగారావు గారికి అంటే నన్ను నాకు ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అలాగే మీకు అందరికీ కూడా ఆఫీసుల చుట్టూతా తిరగకోకుండా సచివాలయాల్లోనే మీకు ఇస్తున్నారు ఇదివరకు ఎంఆర్ హౌసుల చుట్టూతా మున్సిపల్ ఆఫీసుల చుట్టూతా ఏం కాగితాలు ఎక్కడ రాయాలి ఏంటనేది కూడా తెలియక కాగితాలు రాయించడానికి కూడా పరుపులు పెడతా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అలాంటిది క్యాస్ట్ సర్టిఫికేట్కి బర్త్ సర్టిఫికేట్కి మ్యారేజ్ సర్టిఫికేట్కి ఇంకా అలాగే ఇళ్ల పట్టాలకి అన్నీ కూడా మన వాలంటీర్లే చేస్తున్నారు వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆ కాగితాలు తీసుకొచ్చి సచివాలయంలో చేపిస్తే సార్లు మేడమ్స్ కూడా మీ వీధుల్లోకి వచ్చి మీ ఇళ్ల దగ్గర ఎంక్వైరీలు చేసుకొని ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని అవకాశాలు ఇస్తున్నారు అందరికీ కూడా చాలా వరకు స్థలాలు ఇళ్ళు అన్నీ వచ్చినాయి నేను నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా ఒకటి రెండు రానోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వయసు పెద్దదయ్యి ఉండొచ్చు లేదంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉండొచ్చు అలాంటి వాటి కోసమే ఈ సురక్ష ఏంటంటే దేనివల్ల వీళ్ళకి రాలేదు ఏ చిన్న కారణం వల్ల రాలేదు అనేది కూడా తెలుసుకొని ఈరోజు ఆఖరి రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగినది కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్య కారకులు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే సచివాలయం సిబ్బంది అలాగే వాలంటీర్సు మా పార్టీ పెద్ద నాయకులు మా వార్డు ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఈ జగనన్న సురక్షిత కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మా కొడాలి శ్రీ వెంకటేశ్వర ఎమ్మెల్యే గారి తరఫున ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అలాగే ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా బురద తల్లుతున్నారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు గుడివాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలు నీట మునగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు టీడీపీ నాయకులు వెనిగండ్ల రాము దొండపాడు గ్రామంలో పర్యటించి గ్రామంలో ఉన్న రైతులను పరామర్శించి అనంతరం మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ విధంగా రైతులు నష్టపోయారని రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపైన రైతులకు ఈ విధమైన కష్టం రాకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండి పూడికిపోయిన పంట బోధులను పూడిక తీసే పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. జమ్ము పెరిగినా ఇంకోటి పెరిగినా పొక్రీని ఇస్తున్నాడు ఆయన వస్తారు అనుకోవాలి.
దొండపాడు సరే మరి మొత్తం దొండపాడు ఐకట్ మొత్తం 800 ఎకరాలండి ఈ 800 కూడా పూర్తిగా ఫ్లడ్ గురైంది పూర్తిగా ఫ్లడ్ గురైంది ఇక దీన్ని మేము మరి మాకేం అవకాశం కనపడతల ఈ సంవత్సరం ఈ క్రాప్ లేనట్టేనని మేము భావిస్తున్నాం मोटूर एलएस तव्वाली सिक्स किलोमीटर्स बागे फ्लड वारं रोजुल इपड़े इंत मटे लेदी इन माँ मेमे अप रामगर रात जी रामगर ड्रैन गुरी दीन पेर मोटूर एलएस ड्रैन अटार दी दी विचे आर मीटर अप्रॉक्सिमेटली आर मीटर उ दीन लेंथ कनीसम आर किमी पेदेटल गाड़ी वह ड्रैन कल नागु संवसाल एलएस ड्रैन मेटन चेयटने प्रभुत् शात पट्टुकने मूल में यह उपद्रव अनेपड़ी अंत गत प्रभुत् नामेषन पद्धत रासायनिक कैमिकल्स स्प्रेसू को समस्या परकारे नागे कैमिकल स्प्रे अने चाला वरक अभी मर्चिपयर अदीका आयक रू 80% कौल रई मुख्य दलित వాళ్ళు సీరియస్ గా పాపం ఎంతో కష్టపడి 50% నాట్లు వేయడం జరిగింది వాళ్ళు ఎంతో పెట్టుబడులు పెట్టి ఊర్చిన చేలు కూడా వాళ్ళు నష్టపోయారండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లో ఈ మొలక దిగినప్పటికీ కూడా నార్మల్లు కూడా పనికిరాని స్టేజ్ లో ప్రెజెంట్ ఉందండి ఇప్పుడు రాము గారి సహకారంతో మనం మెషినరీ ఏర్పాటు చేసుకుంటే కొంతలో కొంత వరకు అయినా సరే కొంత సేవ అవుతారనే ఉద్దేశంతో రాము గారిని అభ్యర్థించడం జరిగింది దాని వలన ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఆయన మెషినరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దాని బట్టి రైతులు కూడా కోఆపరేషన్ తో మేము ఈ పనులు చేసుకుందామని అనుకుంటున్నాం సార్ ఓకే మణిపూర్లో జరిగిన దాడులను నిరసిస్తూ ఈ రోజు గుడివాడ పట్టణంలోని అన్ని కుల సంఘాలు పార్టీలు అన్ని మతాల వారు జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది మొదట కోతిబొమ్మ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి ఆర్టీఓ కార్యాలయం వరకు చేరుకుని ఆర్టీఓకు నేతృత్వ పత్రం అందజేశారు ఈ శాంతియుత ర్యాలీలో పొంగలేటి జయరాజు కంచర్ల సుధాకర్ పాస్టర్లు జడ జాన్ వేస్ పోగు విజయ్ కుమార్ ధనరాజ్ అలాగే కరుణాకర్ గుత్త చంటి ఆర్సీపీ రెడ్డి ఆర్కే తదితరులు పాల్గొన్నారు అసలు మెయిన్ రైట్ ఈ రోజు మణిపూర్ ఘటనకి సంబంధించి ఆ హింసాకాండకు నిరసనగా ఇక దళిత ముస్లిం మయారిటీలు బిహి సంఘాలు క్రైస్తవ సంఘాలు ఆల్ డిఫరెంట్ పార్టీస్ అలాగే అన్ని రాజకీయ పార్టీలు పాల్గొని ఇక ఘటనకు నిరసనగా ఈ శాంతి ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీకి ఇచ్చేసిన అందరికీ మా జేబీఎం తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వాలు ఈ 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి హింసాకాండ ఎప్పుడు జరగలేదు మహిళల వ్యవస్థలు చేసి 2 కిలోమీటర్ నడిపించి చంపడం జరిగింది అలాగే వాళ్ళ తమ్ముడు అటాక్ చేస్తే తలనరికి ఊరంతా ఊరేగించి అలా చేయడం జరిగింది అనేక చర్చల్ని ధ్వంసం చేసి క్రైస్తవులపై అనేక దాడులు జరుగుతున్నాయి ఈ దేశంలో ఇంకా దాడులు ఆగట్లేదు ఏదైతే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అన్ని మతాలు సమానమని మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని చెప్పాడు ఎవరెవరి మతాన్న తీసుకుని ఆ దేవుని పూజించే విధంగా రాజ్యాంగం ఉంటే రాజ్యాంగ విరుద్ధంగా క్రైస్తవుల మీద దాడులు చేస్తూ అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారు దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తం దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచ దేశాలు కూడా దీన్ని ఖండించాయి కనుక ఇటువంటి సంఘటన పునాది కాకుండా ఇక ఏదైతే బీజేపీ పార్టీ ఉందో అక్కడ సీఎం కానీ అందరు కూడా దీన్ని ఏవైతే ఇక ఇబ్బంది సాండికి పాల్పడారో అందరి మీద ఈ చట్ట చర్యలు తీసుకుని నష్టపోయిన చర్చలకు కానీ మహిళలకు కానీ ఇక ఉన్న కుక్కీలకు కానీ న్యాయం చేయాలని కోరుతూ ఈ యొక్క ర్యాలీని జీవితం చేయడానికి వచ్చి ఇచ్చేసిన అందరికీ
నా జేబీ మీద తీయజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ఈ రోజున గుడివాడ మహానగరంలో మణిపూర్ లో జరిగిన అల్లర్లకు నిరసనగా మణిపూర్ లో వందలాది కుక్కీల్ని చంపేసి క్రైస్తవుల గృహాలు ధ్వంసం చేసి స్త్రీలను పూర్తి నగ్నముగా వారి వస్త్రాలు ఓడదీసి వారిని రేప్ చేసి చంపేసి ఘోరమైన హింసలు చేశారు. ఒక పాస్టర్ గారు తల నరికి గుమ్మానికి ఏలాడదీశారు. ఈ భయంకరమైనటువంటి దుర్ఘటనలకు సంఘటనలకు నిరసనగా గుడివాడ మహాపట్టణంలో క్రైస్తవ సంఘాల తరఫున మేమందరము, అలాగే మా దళిత నాయకులు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వారు ఏ భేదం లేకుండా అందరము కలిసి గుడివాడ పట్టణంలో ఈ నిరసన శాంతి ర్యాలీని మేము చేస్తూ ఉన్నాం. మేమందరం కోరుకుంటున్నాం భారతదేశం ప్రశాంతంగా ఉండాలని. కుక్కీలకు మళ్ళీ వారి ఇల్లు వాళ్ళు కట్టించాలి, కాల్చేసిన చర్చిలను మళ్ళీ కట్టించాలి. అక్కడ ఎవరైతే స్త్రీలను మానభంగం చేస్తారో, వస్త్రహీనులుగా ఊరేగించారో, వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. భారతదేశం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. హిందువులు, క్రైస్తవులు, ముస్లింస్, మేమంతా అన్నదమ్ములం. మా దేశాన్ని ఐక్యంగా ఉండనివ్వండి. ఇంతమంది ఎందుకు రోడ్డు మీదకి వచ్చామంటే మణిపూర్ లో వస్త్రాలు లేకుండా ఊరేగించిన ఆ స్త్రీలలో మా తల్లి కనిపించింది, మా అక్క కనిపించింది, మా చెల్లెలు కనిపించింది, మా కుమార్తె కనిపించింది. అందుకే ఈ పట్టణంలో వందలాది మంది ప్రజలు మాకు ముందు మా సహోదరులు కొందరు శాంతి ర్యాలీ చేశారు, మా దైవజనులు ఎంతో మంది. ఇవాళ రాష్ట్రం, దేశం లక్షల కొలది ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. ఒక స్త్రీ అంటే భారతదేశం గౌరవించబడే ఒక గౌరవనీయురాలు. అలాంటి స్త్రీలని అంత ఘోరంగా చేయడం అవమానం, అది శాపం. దేశానికి మంచిది కాదు, అది అరిష్టం. దేశానికి గమనించి భారతదేశంలో ప్రజలందరము ఐక్యతగా ఉందాం. ఈ సమస్యను పరిష్కరించండి. గొప్ప శాంతి సమాధానం మన దేశంలో ప్రభు దయచేయాలని కోరుకుంటూ యోధా గోత్రపు సింహగర్జన హోలీ చర్చ్ మినిస్ట్రీస్ తరఫున మాట్లాడుతున్నాం. మే గాడ్ బ్లెస్. ఈరోజు మణిపూర్లో జరిగినటువంటి మారణ కాండకు నిరసనగా ఈరోజు గుడివాడ పట్టణం నుంచి శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులు, అలాగే అన్ని సంఘాల నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతదేశం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా కూడా ఈరోజు మోడీ గారు ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా పనిచేయాలి. ఎందుకంటే ఒక రాష్ట్రం కనుక తప్పు చేస్తే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానిగా ఉన్నటువంటి మోడీకి ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగా మోడీ గారు ఆ బాధ్యత తీసుకుని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను అరికట్టి మరి భారతదేశ శాంతి మార్గంలో పయనించాలని కోరుకుంటూ గుడివాడ నుంచి శాంతి ర్యాలీ నిర్వహిస్తూ టీడీపీ తరఫున మరి మేము ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేయడం జరిగింది. అందరికీ శాంతి యాత్రలు అందరూ పోదాం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశంలో 90 రోజుల నుంచి మణిపూర్లో మారణకాండం జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి గారు నోరు మెదపని పరిస్థితి ఉంది. ఈరోజు పార్లమెంట్లో మొత్తం మణిపూర్ సంఘటన మీద ప్రతిపక్షాలన్నీ కలిపి అవిశ్వాస తీర్మానం పెడితే మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మేము అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ మారణకాండకి ప్రధాని బాధ్యత వహించాలి, అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఒక రాష్ట్రంలో లౌకిక రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు నరేంద్ర మోడీ తూట్లు పరుస్తూ ఈ దేశాన్ని విభజించి పాలించాలనే పద్ధతిలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. భారతదేశంలో హిందువులు, క్రిస్టియన్స్, జైన్స్, క్రిస్టియన్స్, అలాగే ముస్లింస్ అనేక రకాలుగా అనేక మతాలు ఈ దేశంలో ఉంది. కాబట్టి ఆ రోజు రాజ్యాంగంలో అంబేద్కర్ ఇది లౌకిక రాజ్యాంగాన్ని ఎలాంటి చేశారు. కాబట్టి ఈ రోజు ఈ లౌకిక రాజ్యాంగాన్ని ఈరోజు మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నది ఏమంటే, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పుకునేటువంటి ప్రతిజ్ఞ ప్రతిరోజు కూడా మనం యొక్క స్కూల్లో చిన్ననాటి నుంచి మనం తెలుసుకుంటూ ఉంటాం, చెబుతూ ఉంటాం, ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. అది ఎంతవరకు మరి న్యాయంగా ఉన్నదో అనేది ప్రతి ఒక్క భారతీయుడు, భారతీయ స్త్రీ అనేది మరి ఆలోచించవలసి విషయం. ఆత్మీయ రంగంలోకి వస్తే బైబిల్ బోధిస్తూ ఉంది కదా, ఇదిగో సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని చెబుతూ ఉంటుంది. అయితే మనం మరి బైబిల్ ప్రకారం వెళుతున్నామా లేకపోతే సెక్యులర్ రీతిగా మనం వెళుతున్నామా అనేది కూడా రెండు విషయాల్లో మనం కత్తి మీద స్వామి మీద నడుస్తున్నట్టుగా ఉంది. ఈనాడు మణిపూర్లో కొన్ని దినాలుగా జరుగుతున్నటువంటి అరాచకాలు లేకపోతే ప్రార్థనా స్థలాలను పడదోయటం,
మనుషుల్ని హతమార్చడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అది ఇంకా మనం మౌనంగా ఉంటే ఇంకా రానున్నటువంటి జనాలు ఇంకా బాగా తీవ్రతగా గురవ్వాల్సి వస్తుంది క్రైస్తవ మతాలు. కాబట్టి మనందరం కూడా ఏకస్వరంతో ఏకంగా మనందరం కూడా చేరి మంచి క్రైస్తత్వాన్ని నిర్మించుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఇందు ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అయి ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాను. సాల్వేషన్ ఆర్మీ అందరికీ నమస్కారం అండి. కుల మత ప్రస్తావన లేని దేశం ఏది ఉందంటే మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఈరోజు మణిపూర్ గిరిజన మహిళ అత్యాచారంపై ఈ నిరసన ఖండన మన గుడివాడ పట్టణంలో కుల మతాల అతీతంగా రాజకీయాల అతీతంగా ఈ నిరసన ఖండన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక గిరిజన మహిళపై అత్యాచారానికి ఖండిస్తూ ఇంతమంది రాజకీయ నాయకులు అవ్వచ్చు, కుల మతాలు అవ్వచ్చు, అందరం కలిసి కలిసికట్టుగా మన దేశంలో ఉన్న మహిళకి అన్యాయం జరిగిందని ఈ నిరసన ఖండన చేయడం, నిరసన ఖండన చేసి ఆ దోషుల్ని వెంటనే ఖండించాలని మా గుడివాడ పట్టణం తరపున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి కాలనడికి శాంతి ర్యాలీ చేసుకుంటూ అలా ఆర్డీఓ ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన రాజకీయ నాయకులకి వివిధ నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి వెలువడిన పిలుపు మేరకు ఈ రోజు నియోజకవర్గ నాయకులు ఊరగడ్డ శ్రీకాంత్ నేతృత్వంలో మల్లైపాలెం వర్షాలకు నీట మునిగిన జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఇచ్చే స్థలాలు కాబట్టి ఊరు చివర ముంపుకు గురయ్యే ప్రాంతంలో తక్కువ రేట్లకు భూములు వస్తాయని, కొనుగోలు చేసి వైసీపీ నాయకులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికి ఈ విధంగా జగనన్న కాలనీ మునిగిపోతే భారీ వర్షాలు వస్తే ఇక్కడ నివసించే ప్రజల పరిస్థితి ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. ఏదైతే ఇక్కడ మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, అన్నీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఇక్కడ అన్ని కూడా అన్ని ప్రజలకి కూడా తెలిసే విధంగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక వాళ్ళంతా చెప్పేది ఒకటి, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అన్ని జగనన్న కాలనీల గృహాలన్నీ కూడా మోకాలు లోతు నీళ్లతో బేస్మెంట్ ప్లాట్ఫారంలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మునిగిపోయి మోకాలు నీళ్లు లోతు నీళ్లతో ఈ రోజున ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కనుక చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, ఇవన్నీ జగనన్న కాలనీలు అన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల మా స్కామ్ జరుగుతుందని చెప్పి ఆ విధంగానే ఈ రోజున మనకి ఇక్కడ కనబడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైతే లోతట్టు ప్రాంతాలైన పొలాల్ని, తక్కువ రేట్ల పొలాల్ని వైసీపీ బినామీలకి, వైసీపీ అనుచరులతో 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు కొనుగోలు జరిగిందని చెప్పి ఇక్కడ భారీ స్కామ్ జరిగిందని చెప్పి చెబుతున్నాం. ఏదైతే రాజకీయ నాయకులు గుడివాడ నడిబొడ్డులో నివసిస్తూ వాళ్ళందరూ ఇక్కడ పేదలకి లోతట్టు ప్రాంతాలు ఎప్పుడు వర్షం వచ్చినా కానీ మునిగిపోయి దరిదాపు 2-3 నెలల వరకు కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే చూస్తే కనుక మౌలిక వసతులు కనీసం డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ, వేస్ట్ వాటర్ కానీ ఏమీ కూడా ఇంతవరకు పూర్తి కాని పరిస్థితి. మన సిగ్గు లేకుండా కిందటి నెలలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ పాత్రికే మిత్రులకు, మా పట్టణ జనసేన నాయకులకు, మా పార్టీ పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన వీర మహిళలకు అందరికీ నా నమస్కారములు. మరి గత కొద్ది రోజుల క్రితం మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ టిట్కో ఇళ్ళు ఇవ్వటానికి అని చెప్పి ఇక్కడికి రావటం జరిగింది. మరి మీరు ఒక్కసారి ఈ ప్రాంతం కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చేపల చెరువులు వేసుకుని, రొయ్యల చెరువులు వేసుకుని ఇక్కడ మనం వ్యాపారం చేసుకోవచ్చని నేను చెప్తున్నాను. మరి రోడ్డు ఎత్తేమో 4 అడుగులు ఉంది, బేస్మెంట్ ఎత్తు కూడా 4 అడుగులే ఉంది. మరి ఇక్కడ నీళ్లు నిలిచిపోయి ప్రజలు రేపు ఇళ్లలోకి వచ్చి గృహప్రవేశాలు ఎలా చేసుకుంటారు? మీరు మౌలిక వసతులు ఏవి పూర్తి అవ్వకుండా వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పి జనాలను మభ్య పెడుతున్నారు. మీరేంటంటే ఎన్నికల దగ్గరకు వచ్చినవి కనుక ఈ 4 ఏళ్లలో కనీసం ఒక చిన్న గొయ్యిని కూడా పూర్చని మీరు ఇవాళ ఆ అన్ని కార్యక్రమాలకే శ్రీకారం చుట్టేసి ఎన్నికల దగ్గరకు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ కొత్త అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి సర్వనాశనం చేయటానికి మీరు చూస్తున్నారు. మరి అలాగే ఒకసారి బెజవాడ లీలా కుమారి అనేటువంటి రమ్మ ఈ మహాతల్లి, ఈ మహిళ యొక్క
అబ్బాయి కి ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఇదా మిత్రులకి అలాగే మా జనసేన నాయకులందరికి కూడా నమస్కారం. ఈ రోజు జగనన్న కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ 8912 ఇల్లులు ఇచ్చామని చెప్పి మొన్న ఎన్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చాలా ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో దిగి మరీ ఆవిష్కరణ చేశారు. ఏ మొహం పెట్టుకొని మీరు ఆ రోజు దిగి పట్టాలు ఇచ్చామని చెప్పి మీరు ఏ మొహం పెట్టుకొని చెప్తున్నారు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఈరోజు ఒక ఇల్లు కూడా పూర్తవలేదు. అలాగే ఇళ్ళకి రావాలి అంటే మోకాలు లోతు నీళ్లున్నాయి. ఈరోజు కాలనీ మొదటి నుంచి ఇక్కడ వరకు కూడా మేము మోకాలు లోతు నీళ్ళలో నడుచుకుంటూ రావడం జరిగింది. మీరు ఎలాగ మీరు జగనన్న కాలనీ ఇస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. అలాగే ఒక్క పని కూడా పూర్తవలేదు. మీరు ఏమి పూర్తవకుండా అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు ఆవిర్వాదం చేసి అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం ఓపించడానికి వచ్చినట్టుంది. కానీ ప్రజల కోసం పేదల ప్రజల కోసం మీరు వచ్చినట్లేదు. వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి వచ్చినట్లేదు. కేవలం మీ నాన్నగారు విగ్రహం ఇక్కడ ఓపెన్ చేసుకొని మేము ఏదో ఇల్లు ఇస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్న కొడాల నానిగారు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ డబ్బా కొట్టుకుంటానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఏదో చేసామని చెప్తున్నారు. మీరు రేపొద్దున వచ్చే ఎలక్షన్లకి ఇంకా 6 నెలలు ఉంది. ఈలోపు ఇల్లులన్నీ కూడా పూర్తి చేసి రోడ్లన్నీ కూడా చేసి మోసదులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందించాలని చెప్పి జనసేన పార్టీ తరపు నుంచి గుడివాడ నియోజకవర్గం పోరగడ శ్రీకాంత్ గారి నాయకత్వంలో మిమ్మల్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై జనసేన, జై హింద్. ముబారక్ సెంటర్లో గుడివాడ పట్టణ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు అలీ బేగ్ ఆధ్వర్యంలో మొహరం పండుగ సందర్భంగా పేదలకు షరవత్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం అలీ బేగ్ మాట్లాడుతూ, మొహరం అనేది పండుగ కాదు, విషాద దినాలు త్యాగాలకి ప్రతీక. ఈ పండుగ ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం. అప్పట్లో హుసేన్ ప్రాణత్యాగమే ఈ పండుగకి నిదర్శనం. ఆ త్యాగాలకు ప్రతిఫలంగా ముస్లిం సోదరులకు అరబిక్ క్యాలెండర్ ప్రకారం ముస్లింస్ అందరికీ ఈ రోజు నుంచి నూతన సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్ల మైనార్టీ సెల ఉపాధ్యక్షులు అలీ బేగ్ మరియు మైనార్టీ నాయకులు బాబుల్ బేగ్, షేక్ రమీజా, రిజ్వాన్ బేగ్, కరీముల్లా బేగ్, కాజా మరియు కరీముల్లా మున్నా, మైనార్టీ యువత మరియు మత పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు మొహరం పండుగ సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ముస్లిం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అరబిక్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు మాకు ఇస్లాం మతంలో మొదటి నెల, హిందువుల్లో చైత్రమాసం ఎలాగో ఈ ముస్లింస్కి ఈ నెల మొదటి ప్రారంభం. ఈరోజు ఈ పండగ దీని పండగ అనరు, ఈ 14 విషాద దినాలు అంటారు. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త రసూలుల్లా సల్లం చనిపోయిన తర్వాత ఆయన మనవళ్ళైన హసేన్ హుసేన్ మొదటి ఆ మనవడైన హసేన్ గారిని సిరియా దేశానికి ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకోబడితే ఆ టైంలో మా మవియా అని సిరియా గవర్నర్గా ఉన్న వ్యక్తి అతను ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం ఇష్టం లేక అతని మీద యుద్ధం ప్రకటిస్తే హసన్ ఆ ఇమామి హసన్ ఆ రోజు ఆ యుద్ధం వద్దని చెప్పి ఆ పదవిని వాళ్ళనే తీసుకోమని చెప్పి ఆ పదవిని ఆయన తృణపాయంగా వదిలేశారు. వదిలేసినా కానీ అతని మీద విశ్వప్రయోగం చేసి మావియాని అతను ఆ హసన్ గారిని చంపించడం జరిగింది. ఆ తర్వాత ఇస్లాం ధర్మం ప్రకారం చర్చలే ఆ రోజుల్లో ఏ సమస్యకైనా పరిష్కారం. ఇమామే హుసేన్ 72 మందితో కలిసి సిరియా దేశం రాజధాని అయిన కుఫాకి ఆయన భార్యని మరియు చిన్నపిల్లల్ని ఆయన స్నేహితుని కలుపుకుని కుఫా దేశానికి రాజధానికి బయలుదేరితే కర్బలా అనే మైదానంలో వాళ్ళ తనయుడు మాఫియా తనయుడు యజీబ్ అని అడ్డగించి అతన్ని 10 రోజులు దారుణమైన యుద్ధం జరిపి అతనితో రాజ్యాన్ని వదిలే లేకపోతే యుద్ధం చేయమని చెప్పి ఆయన చేత యుద్ధం చేపించి 9 దినాల్లో మొత్తం 72 మంది భీకరమైన యుద్ధం చేసి చనిపోయితే శుక్రవారం ఆ రోజు మొహరం పండుగ రోజు శుక్రవారం ఆ రోజు నమాజ్కి ఆయన అంగీకారం తెలుసుకుని శత్రువులతో ఆ రోజు నమాజ్ చదువుతుండగా ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆ రోజు చంపేయడం జరిగింది. ఆ రోజు ఆయన కర్బలా మైదానంలో ప్రాణత్యాగం చేసి ఆ మానవ హక్కుల కోసం ప్రజాస్వామ్యం కోసం ఆయన ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆయన ప్రాణత్యాగం ప్రతీకగా ఈరోజు మొహరంని నూతన సంవత్సరంగా ముస్లిం ప్రజలందరూ జరుపుకుంటారు. ఈ విషాద దినాలని అందరూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన మన పాత వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ పండుగ మనం చేసుకుంటుగా నేను అందరికీ విరమించుకుంటున్నాను. ఈ మొహరం పండుగ ఒక విషాదమైన పండుగ ముస్లింస్కి. ఈ పండుగ ప్రపంచం మీద నడుస్తుంది. ఈ పండుగ ఈ మన ఆలీ గారు చాలా వివరించి చెప్పారు. ఇంత లోతుగా చెప్తారని నేను ఊహించలేదు. ఈ పండుగ త్యాగాలతో వచ్చిన పండుగ.
మన మహమ్మద్ ప్రవక్త గారు వారు మనవరాలు మది మనవళ్ళ పండగ ఇది. వాళ్ళ త్యాగాల నుంచి వాళ్ళ యుద్ధాల్లో వాళ్ళు తలలు తీపిచ్చుకున్న పండగ ఇది. కానీ ఈ ముస్లింస్కి మనకి ఇంతవరకు వచ్చిందంటే వాళ్ళ త్యాగాలతో మేము ఇక్కడ వరకు ఎన్నో త్యాగాలతో ముస్లింస్కి ఈ పండగ మాకు వచ్చింది. ఈ పండగ ప్రతి ఒక్కళ్ళు ఇంకా బాగా జరుపుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా పెరగాలి. ఇంకా మనం బందర్లో పెరుగుతుంది కానీ మన గుడివాళ్ళలో ఈ పండగ సరిగ్గా చేసుకోవట్లేదు. సంవత్సరం సంవత్సరం పెరగాలని చెప్పేసి ఈ పండగ వాతావరణం కోరుకుంటూ నేను సెలవు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజబాబు, రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణలు అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ప్రవాస యోజన కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సనంకాయల లీలకుమారి ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ప్రవాస యోజన కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరాల జ్యోతిలు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అంగడాల సతీష్, పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా పొద్దు నుంచి నందివాడ మండలంలో లబ్ధిదారులతో సమావేశం, అలాగే బూత్ స్వస్థీకరణ దాంట్లో భాగంగా అక్కడ బూత్ కమిటీ నాయకులతో సమావేశం జరగడం జరిగింది. ఈరోజు ఇక్కడ కొత్తగా ఎవరైతే ఓటు జాయిన్ చేస్తున్నారో ఆ కార్యకర్తలు కొత్త ఓటర్లతో కలవడానికి కోసం ఇక్కడ సమావేశం అయ్యారు. ఇదైనాక ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కూడా సందర్శన ఉంటుంది. ఇవన్నీ కూడా మహిళా మోర్చా కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో లీలాకుమారి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వీళ్ళందరూ గెస్టులుగా వచ్చారు. ఆ విషయమై వాళ్ళు వాళ్ళు చేసే కార్యక్రమాలు, తెలంగాణలో చేసే కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు పేరే చేసుకోవడానికి తెలంగాణలో ఏ విధంగా అయితే పార్టీ ముందుకెళ్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కేంద్ర పార్టీ నిర్ణయించి తెలంగాణ నుంచి మనకి జ్యోతి గారిని ఇన్ఛార్జ్ చేయటం, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. వారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడటానికి ఆశిస్తున్నాను. ముందుగా మన భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ప్రవాస యోజన అనేటువంటి కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ ఇచ్చి ప్రతి రాష్ట్రంలోనూ 28, 29 ఈ 2 తారీఖులు ఇచ్చి మహిళల్ని ఈ సమస్యల మీద మహిళా మోర్చాకి అప్పచెప్పడం జరిగింది. మహిళా మోర్చా వారు రాష్ట్ర మహిళా మోర్చా కానీ జిల్లా మహిళా మోర్చా కానీ ఈ సమస్యల మీద కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి ప్రొఫార్మా ఏదైతే ఉందో ఆ ప్రొఫార్మా 2 రోజులకు సంబంధించింది. వీళ్ళు అన్ని చోట్లకి వెళ్ళి పరిశీలించి అంగన్వాడీ, పిహెచ్సీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ వీటన్నింటినీ కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపేణ పంపడం జరుగుతుంది. ఆ నివేదిక ఆధారంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పంపిస్తున్నటువంటి నిధుల్ని ఏ రకంగా దుర్వినియోగం జరుగుతుంది ఏంటి అన్నది గ్రహించి వాటిని సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించి రావాల్సినటువంటి లబ్ధిదారులకి ఆ నిధులన్నీ కూడా అందేటట్టుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా అందరికీ తెలియపరుస్తున్నాం. దానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జ్యోతి గారికి, అలాగే మన జిల్లాకి ఈ ప్రవాస యోజన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఉమాశంకర్ గారికి, ఉమామహేశ్వర్ గారికి, మా జిల్లా అధ్యక్షురాలు లీలాకుమారి గారికి, అట్లాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మహిళా మోర్చా ధనలక్ష్మి గారు, మా జిల్లా అధ్యక్షులు రాజబాబు గారు, టౌన్ ప్రెసిడెంట్కి, అందరికీ కూడా మన జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉన్నటువంటి మహిళా మోర్చా సంబంధించినటువంటి ఆడపడుచులకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో 2 రోజుల పాటు శ్రమించి పనిచేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున సెలవు తీసుకుంటున్నా. నా పేరు ఉమామహేశ్వరి అండి. నేను బీజేపీ, ఏపీ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబరు, అలాగే ఈ ప్రవాస యోజనకి మచిలీపట్నం ఇన్ఛార్జ్గా మన జాతీయ అధ్యక్షురాలు వనితి శ్రీనివాసన్ గారు, అలాగే ఏపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారు ఆధ్వర్యంలో నన్ను అలాగే తెలంగాణ నుంచి మన వరాల జ్యోతి గారిని ప్రవాస్కి వెళ్ళమని వెళ్ళి 2 రోజులు ఉండి అక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, అక్కడ పథకాలు ఎలాగా మన కేంద్రం నుంచి పథకాలు ఎలాగ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి, తర్వాత చిట్ట చివరి మనుషుల వరకు అంటే బీజేపీ
సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం అంటే చిట్టచివరి జనాభాలో చిట్టచివరి వ్యక్తికి కూడా మన ఫలాలు ఎలాగ అందుతున్నాయి అని చెప్పేసి జిల్లా అధ్యక్షురాలు లీలాకుమారి గారి ఆధ్వర్యంలో మాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు ఇచ్చారండి. ఆ ప్రోగ్రామ్స్ని నిన్న మచిలీపట్నంలోని అలాగే ఈరోజు గుడివాడలోని కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం వారు ఇందాక లీలాకుమారి గారు చెప్పినట్టు కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని న్యూలీ ఓటర్స్ ఇప్పుడు అంగన్వాడీ మేము ఏంటంటే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. అంటే లబ్ధిదారులకి ఎట్లా అందుతున్నాయి, అలాగే పిల్లలకి ఎంతవరకు పోషణ అందిస్తున్నారు, అలాగే లాక్టేషన్ ఫీడింగ్ మదర్కి ఎంతవరకు వాళ్ళకి ఇస్తున్నారు, కేంద్రం నుంచి ఎంతవరకు సప్లిమెంట్స్ అన్నీ ఇస్తున్నారని చెప్పేసి మేము నిన్న అధ్యయనం చేయడం జరిగిందండి. అలాగే పిహెచ్సిలోని కేంద్రం ఇచ్చే నిధులు ఎంతవరకు. నా పేరు వరాల జ్యోతి అండి, తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. నన్ను ఇక్కడ ప్రవాసిగా పంపించడం జరిగింది మచిలీపట్నంలో. మరి మన అధ్యక్షురాలు లీలా గారితోటి మమ్మల్ని కాంటాక్ట్ చేసుకొని వాళ్ళతోటి జిల్లా అధ్యక్షులతోటి మమ్మల్ని కలిసి అక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏంటని మాకు కొన్ని నియామకాలు అవన్నీ ఇచ్చారండి. అవి వాళ్ళకు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, మన ప్రభుత్వం ఏమేమైతే మనం పంపించామో ప్రజలకు వెళ్తున్నాయా లేదా అవి కూడా మనల్ని పరిశీలించి మమ్మకి పంపించి చూడమని చెప్పారు. ఇక్కడికి వచ్చామండి, చాలా బాగానే ఉంది. మరి నిన్న కొన్ని ప్రోగ్రామ్స్ చేశాము, మరి మా ప్రోగ్రామ్స్ కొన్ని మన అంగన్వాడీకి వెళ్ళాము. అక్కడ వెళ్తే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పారు, జీతాలు సరిగ్గా రావట్లేదు. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 80% ఇస్తుంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ 20%కే మన వాళ్ళకి ఇంకా అవి కూడా ఇవ్వటం లేదు. మరి అక్కడ నరేంద్ర గారు మోడీ గారి ఫోటోనే కానీ ఏదైనా కానీ అక్కడ ఏం లేదు. అక్కడ ఊరికేనే అడిగామండి వాళ్ళని పిలిచి, మన తల్లులను పిలిచాను, గర్భిణీ స్త్రీలను వాళ్ళని పిలిచి అడిగాము, మరి ఏంటమ్మా ఎలా ఉంది మీకు ఏంటిదంటే ఇవన్నీ ఎవరు ఇస్తున్నారంటే మాకు జగన్ గారే ఇస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. అది కాదమ్మా, జగన్ గారు కాదు, మన నరేంద్ర మోడీ గారు కూడా ఇస్తున్నారు మీకు తెలవడానికి, మేము మమ్మల్ని పంపించారు మేము చూసామని చెప్పాము. అవునా మాకు తెలియదని చెప్పారు. వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా రావట్లేదంట, 3 నెలలకు ఒక్కసారి ఇస్తున్నారట వాళ్ళకి. మరి అక్కడి నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఇవ్వాలి, ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటివి ఏవి చేయట్లేదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ కూడా మన నరేంద్ర మోడీ గారు బాగానే చేస్తారు, క్లీన్గా హాస్పిటల్ బెడ్సే కానీ అవన్నీ అడిగాము. అక్కడ అన్నీ సరే ఏది తక్కువ ఉన్నా కానీ వాళ్ళని అడగంగానే మన వాళ్ళకి తెచ్చిస్తున్నామని చెప్తున్నారు. అక్కడ పిల్లలకు కూడా బాగానే ఉంది కానీ అక్కడ కూడా వాళ్ళకు 5000 ఇస్తారు, అక్కడ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. జనసేన పార్టీ జిల్లా నాయకులు సందు పవన్ నేతృత్వంలో ఈరోజు మల్లేపాలెం జగనన్న కాలనీని సందర్శించి ప్రభుత్వ పనితీరును విమర్శించడం జరిగింది. 3 రోజులు కురిసిన వర్షానికి ఈ ప్రాంతం ఈ విధంగా మోకాళ్లలోతు నేలలో మునిగిపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నివసించే వారి పరిస్థితి ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. అన్ని మౌలిక వసతులతో పేద ప్రజలకు ఇళ్లిప్పిస్తామని అందిస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేర్ని జగన్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజానికం ఎవరైతే సొంతింటి కళల సాకారం కోసం కళ్ళగంటా ఉన్నారో వారందరినీ కూడా మభ్యపెట్టి 2019 ఎన్నికల్లో నవరత్నాలు అనేటువంటి ఒక మోసపూరిత హామీని జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ పక్కా ఇళ్ళు అని చెప్పని నవరత్నాల్లో పెట్టి ఈ రోజున అందరం ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మోసం ఏంటనే విధంగా ఈ రోజున జనసేన పార్టీ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్ట రాష్ట్రం అంతా కూడా. అదేంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీస్ అని చెప్పని ఒక హ్యాష్ ట్యాగ్తో ఈ రోజున ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి పక్కా గృహాలు కట్టిస్తానని, ఎలాంటి నివాసానికి ఏమాత్రం కూడా ఉపయోగకరం లేనటువంటి ప్రదేశాలని ఎలా ఇచ్చాడు, ఏ రకంగా మోసం చేస్తా ఉన్నాడని మేము ఈ రోజున బట్టబయలు చేయబోతా ఉన్నాం రాష్ట్రం అంతా కూడా. యావత్తు ప్రపంచం అంతా కూడా ఈ రోజున జనసేన పార్టీ చేపట్టిపోయేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో మొన్న గత నెలలో ముఖ్యమంత్రి దొంగ ముఖ్యమంత్రి జగ్గూబాయి ఇక్కడ 178 ఎకరాలని పేదల ఇళ్ల కోసం తీసుకుని అందులో 7700 ఫ్లాట్లను ఈ యొక్క గృహాల కోసం అని చెప్పని ఫ్లాట్లు ఇస్తే
దాంట్లో 3950 ప్లాట్లను మాత్రమే ఇక్కడ ఉండేటువంటి పేద ప్రజలకు ఇచ్చారు. మిగతా 2438 ప్లాట్లను కనీసం పేదలకు తీసుకోవడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ఈ యొక్క ముఖ్యమంత్రిని చీకొడతా ఉన్నారు ఈ ప్రదేశాలను చూసి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ ఫ్లాట్లను శాంక్షన్ చేశారో, జగనన్న కాలనీకి సంబంధించి ఫ్లాట్లను శాంక్షన్ చేశారో, అందులో 12 కోట్లను సీసీ రోడ్ల కోసం, అదేవిధంగా రోడ్స్ కోసం, మౌలిక వసతుల కోసం 12 కోట్లను ఇప్పటికే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కనీసం ఇక్కడ ఎలాంటి వసతులు కూడా కల్పించుకోకుండా పేద ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మెరక కోసం అని చెప్పని మరొక 2 కోట్ల రూపాయలని ఈ యొక్క లోకల్ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే కొడాల నాని ఉన్నాడో ఆయన అపహరించినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కన్నతల్లికి అన్నం పెట్టలేడు కానీ పిన్నతల్లికి పట్టుచీర పెడతా ఉన్న మాదిరిగా ఆయన మాత్రం తాడేపల్లిలో ప్యాలెస్ ఉంటుంది, ఇడుపులపాయలో ప్యాలెస్ ఉంటుంది, బెంగళూరులో ఎస్టేట్ ఉంటుంది, ఒక్కొక్క భవంతిలో 70-70 గదుల విశాలవంతమైనటువంటి బెడ్రూమ్లను ఏర్పాటు చేసుకుని విశాలంగా ఉంటూ పబ్జీలు ఆడుకుంటూ ముఖ్యమంత్రిగా ఉంటే పేద ప్రజలు సైతం చూశారుగా ఈ మోకాళ్ళలోతు నీళ్లలో ఈ రోజున పేద ప్రజల్ని మగ్గి పెడతా ఉన్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రి. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గానికి 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడాల నాని గారు కూడా 2019 ఎన్నికల్లో ఏం చెప్పారు? ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షుడు గారు పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గం మల్లాపల్లి గేటు దగ్గర జగనన్న ఇల్లు అంటే పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీస్ అని చెప్పని ఒక నినాదం తీసుకొచ్చి గుడివాడ నియోజకవర్గం మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా తిరిగి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జగనన్న కాలనీ ఇల్లు ఎలా ఉన్నాయని చెప్పి పరిస్థితులు చూపించమని చెప్పారు. అదే కార్యక్రమాన్ని వాళ్ళు జనసేన పార్టీ తరఫున మేము గుడివాడ నియోజకవర్గంలో చేస్తున్నాం. ఇది ఒక మన గుడివాడ నియోజకవర్గం అంటే అందరికీ తెలుసు బూతుల మంత్రి నియోజకవర్గం అని. ఈయన ఓన్లీ బూతులు తప్ప నియోజకవర్గంలో ఏ డెవలప్మెంట్ లేదు ఇప్పటి వరకు కూడా. మేము ఒకటే చదువుతున్నాం నాని గారు మొన్నేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి అటాసంగా ఎన్నో ఇక్కడ అన్ని పారమోత్సవాలు చేశామని చెప్పని చెబుతున్నారు. ఇక్కడ చూస్తే మాత్రం వాటర్ తప్ప నీళ్లు తప్ప ఏమీ లేకుండా పోయింది. ఈ పేదవాళ్ళు అంటే మీకు ఇలా ఉంది మీకు అదేమంటే మేము పేదల కోసమే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్తారు. పేదలకు మీరు ఏది చేయట్లేదు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా అందరినీ కూడా అణగదొక్కుతున్నారు తప్ప పెద్దవాళ్ళు మాత్రం పెద్దవాళ్ళు అయిపోతున్నారు, చిన్నవాళ్ళు మాత్రం కిందకి వెళ్ళిపోతున్నారు. మేము ఒకటే చెబుతున్నాం మీకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఈ గుడివాడ నియోజకవర్గంలో జగనన్న కాలనీలు మాత్రం చూసుకుని మీరేమో డబ్బులు మాత్రం సహాయం చేశారు, రోడ్లు మాత్రం వేయట్లేదు మీరు. ఇది కూడా మీరు పరిశీలించి కంపల్సరీగా లేని పక్షంలో మన జనసేన పార్టీ తరఫున మళ్ళీ మేము కంపల్సరీగా మిమ్మల్ని ఇక్కడ ఓడించి మీకు తగిన బుద్ధి చెప్పి జనసేన పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కాలనీలో మళ్ళీ అన్ని ప్రారంభోత్సవాలు చేస్తాం మేము. మేము ఇవాళ ఒకటే చెబుతున్నాం మేము కొడాల నాని గారికి, మీరు మాత్రం కళ్ళు తెరిచి బూతులు మానేసి ప్రజల మీద దృష్టి పెడితే మీకు మంచిది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గుడివాడ పట్టణంలో జగనన్న కాలనీల్లో ఈ లోతట్టు ప్రాంతాలు సందర్శించడానికి వచ్చాము మేము. మొన్న కాలనీలో తాళాలు ఇచ్చి శంకుస్థాపనలు చేశారు కదా, గృహప్రవేశాలు చేశారు. ఆ తాళాలు మీరు ఎవరికి ఇచ్చారండి? కొడాల నాని గారికి ఇచ్చారా లేదంటే మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారా? ఇక్కడ ఈ టీట్కో ఇల్లు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు లబ్ధి పొందిన ఏ లబ్ధిదారునికి కూడా ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఆ రోజున మటుకు మీరు రాకపోతే పట్టాలు పోతాయి, ఆ పథకాలు పోతాయి, ఈ పథకాలు పోతాయని వాలంటీర్లు బెదిరిస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్తే వాళ్ళు అలా చేయదు, వాళ్ళు నెక్కర్చోళ్ళు అన్నారు. వాళ్ళు బెదిరిస్తేనే జనాలు వచ్చారు మీ మీటింగులకి. మా అన్నయ్యకి మీటింగ్లకి మేము దేవుడి గుడికి వెళ్తే మేము సొంత డబ్బులతో వెళ్ళినట్టు మా ఖర్చులు పెట్టుకుని మేము వెళ్తాం పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి. మీ మీటింగులకి అలా కాదు, జనాలని బెదిరించి ఆ పథకాలు పోతాయి ఈ పథకాలు పోతాయని వాలంటీర్లతో బెదిరించి మీరు తెప్పించుకుంటారు జనాలని. ఆ ఘనత మీకే దక్కింది. ఎటువంటి ఇంట్లో నివాసం ఉండటానికి యోగ్యత లేని ఇళ్ళల్లో గృహప్రవేశాలు చేయడం జగన్ గారికే దక్కింది, ఇక్కడ కొడాల నాని గారికే దక్కింది. యోగి రమేష్ గారు మాట్లాడతారు, మీ పేటీఎం బ్యాచ్లతో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళని. పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టమే ఉంది, మీరు ఇలా రోడ్లు అయిపోతే. యోధా గోత్రపు సింహఘర్షణ క్రైస్తవ సంఘ ఆధ్వర్యంలో మణిపూర్లో జరుగుతున్న క్రైస్తవులపై దాడులను ఖండిస్తూ ఈరోజు సంఘస్థలంతో కలిసి పెద్ద ఎత్తున
ర్యాలీగా బయలుదేరి అన్ని పార్టీలు కుల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీలో పాల్గొని మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ జడా జాన్ మాట్లాడుతూ క్రైస్తవులపై మహిళలపై జరుగుతున్న దాడులు దారుణమని దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరడం జరిగింది. స్త్రీలు గౌరవించబడే భారతదేశంలో ఈ విధమైన దాడులు జరగడం సరికాదని ఇకపై ఎలాంటి దాడులు జరగకుండా ఉండేలా శాంతి వర్ధిల్లాలని కోరుతూ ప్రభువుని ప్రార్థిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. మణిపూర్లో జరిగిన ఆడపిల్లలను వస్త్రహీనం చేసి రేప్ చేసి చంపేసిన దుర్మార్గమైన చర్యలకు నిరసనగా పిల్లరా మణిపూర్లో జరిగిన ఘోరాలకి కొన్ని వందల చర్చిల్ని కూల్చేసిన దానికి నిరసనగా మణిపూర్లో కొన్ని వందల మందిని చంపేసిన దానికి నిరసనగా మణిపూర్లో అల్లర్లకు నిరసనగా మణిపూర్లో భగవంతుడు శాంతి సమాధానం ఇవ్వాలని కోరుకుంటూ మణిపూరే కాదు ఇండియాలో ప్రతి రాష్ట్రంలో కూడా దేవుడు శాంతి సమాధానం ఇవ్వాలని మేము కోరుకుంటూ హోలీ చర్చ్ మినిస్ట్రీస్ యోధా గోత్ర సింహగర్జన పరిచర్యల తరపున గుడివాడ పట్టణంలో కొన్ని వందలాది మంది ప్రజలతో క్రైస్తవులు క్రైస్తవేతరులు దళిత నాయకులు క్రైస్తవ నాయకులు పార్టీ భేదం లేకుండా అన్ని పార్టీల నాయకులు కూడా ఇందులో పాలిభాగ అసలు అవుతున్నారు. ఇప్పుడు అక్కడ కోదం సెంటర్లో అంబేద్కర్ భవన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేము కూడా వారితో కలిసి ఈ శాంతి ర్యాలీని మేము చేస్తూ ఉన్నాం. దేవుడి దేశంలో ప్రపంచంలో శాంతిని దయచేయునుగాక, ప్రపంచ శాంతి వర్ధిల్లునుగాక. రక్షిద్దాం రక్షిద్దాం, భారతదేశాన్ని రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం. వర్షాలకు గుడివాడ నియోజకవర్గంలో అనేక మంది రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యుడు మాత్రం కనబడటం లేదని తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం సోషల్ మీడియాకు కన్వీనర్ అసలేటి నిర్మల ఆరోపించారు. టీడీపీ నాయకులు వెనుగండ్ల రాము కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం నాది అని చెప్పుకునే ఎమ్మెల్యే కొడాలి నాని ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే ఎక్కడికి వెళ్లిపోయారు అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అహర్నిశలు కష్టాల్లో ఉన్న ప్రజలు చేరుకుని వారి సమస్యలు తెలుసుకుంటే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మాత్రం గుడివాడ నియోజకవర్గంలో కనబడడం లేదంటూ ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నత్త భూలక్ష్మి, గోడపాటి ప్రశాంతి, మల్లికా బేగం, తోమేటి మెటోరా పాల్గొన్నారు. మా గురువు గారైన కొడాలి నాని గారు మిస్సింగ్ అండి, కనిపించట్లేదు. గుడివాడ వరదలు వచ్చి వర్షాలు వచ్చి గత వారం రోజులుగా వర్షాలతో అతలాకుతలమైపోయి కనీసం ప్రజలు 63 గ్రామాలు కూడా ముంపు ప్రాంతాలుగా అయిపోతే కనీసం వెళ్ళి అధికార పార్టీ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి మా గురువు గారు అజాపజా లేకుండా ఎక్కడున్నారో తెలియట్లేదు, ఏమైపోయారో తెలియదు. కనీసం ఆ ప్రాంతాలకు వెళ్ళి నేనున్నాను, మీరు 4 సార్లు నన్ను గెలిపించారు, కనీసం మీకు నేను సేవ చేసే అవకాశం ఇది అని కనీసం వచ్చి రావాలి కదా. ఎక్కడున్నాడండి మా గురువు గారు, ఎవరికన్నా కనిపించారండి? అజాపజా లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు గత వర్షాలు వచ్చిన జోరు వర్షాల్లో కూడా వెనిగండ్ల రాము గారు ప్రతి గ్రామాన్ని, మునిగిపోయిన ప్రతి గ్రామాన్ని దాదాపు 20 గ్రామాలు సందర్శించారండి. 20 గ్రామాలు సందర్శించి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర సరుకులే కానీ, అలాగే రైతులకి అండగా అటు గుడ్లవల్లేరు మండలంలో కానీ ఇటు నందివాడ మండలంలోనే కానీ కుక్లేన్లు ఇచ్చి రైతులకి పూడికలు తీయించి, పంట కాలువల పూడికలు తీయించి, అక్కడ ఉన్నటువంటి తూడంతా తీయించి రైతులకి అండగా నిలబడ్డాడు. అలాగే సామాన్య ప్రజలకి నిత్యావసర సరుకులు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాడు. గుడివాడ నియోజకవర్గంలో ఆ నీళ్ళలో మహిళలు బయటికి వెళ్ళలేక పసిపిల్లల పాలకు తల్లడిల్లుతున్నారండి, ఆడబిడ్డలు తిండికి చేస్తున్నారండి. కొడాలి నాని గారు ఏం చేస్తున్నారండి? స్థానిక ఎమ్మెల్యే హైదరాబాద్లో ఏం చేస్తున్నాడండి నాకు తెలియకడుతున్నాను. అజన్నాడా కనీసం? నిన్ను హైదరాబాద్లో కూర్చుని ఉండడానికి నిన్ను ఎమ్మెల్యేగా చేశారా? నిన్ను హైదరాబాద్లో కూర్చుని ఉండమని 4 సార్లు గుడివాడ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారా కొడాలి నాని గారు? ఇది నువ్వు గుడివాడ ప్రజలకి చేసిన వెన్నుపాటు కాదా? నువ్వు గుడివాడ ప్రజలకు వెన్నుపాటు పొడిచినట్టు కాదా అని అడుగుతున్నా. ఈ గుడివాడ ప్రతిసారి గుడివాడ అడ్డ నాది, గుడివాడ నాది, ఆ కొడాలి నాని అడ్డ, గుడివాడ అడ్డ అని చెప్పుకుంటావు కదా. ఆ అడ్డలో ఉన్న ప్రజలు ఏమైపోయారు? పట్టదా గురువు గారు, నీకు కాస్తైనా సిగ్గులేదా గురువు గారు? ప్రజల కష్టాలు నీకు కనిపించట్లేదా గురువు గారు? ఎప్పటికైనా చలనం లేకుండా చావ చచ్చినట్టు ఎక్కడో హైదరాబాద్ లో ఉండకుండా కనీసం వరదలు వచ్చిన గ్రామాల్లో పర్యటించి ప్రజలకి ఏం చేయాలో చలించు. అధికార పార్టీగా ప్రతిపక్ష నాయకులు చలిస్తుంటే నీకు చలనం లేదంటయ్యా? అధికార పార్టీలో ఉండి నువ్వేమో ఇక్కడ అధికార పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యే అయి ఉండి పల్లి చెలించో, అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి ఆ సీఎం పిల్లి గారేమో
పబ్జి గేమ్ మధ్యలో ఉండే ఆ కలెక్టరేట్ ఎల్లు ఈ కలెక్టరేట్ ఎల్లు అని పబ్జి గేమ్ ఆడుకుంటే ఇలా ఆడుకుంటా మధ్య మధ్యలో ఒక సైగల్ చేసి పంపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో అలాగే చేశారండి. ఉభయ గోదావరి జిల్లాల్లో వరదలు వచ్చినాయి అలాగే చేశారండి. మరి విజయనగరంలో వరదలు వచ్చినాయి అలాగే చేశారండి. శ్రీకాకుళంలో వరదలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు. ముసలాడు ముసలాడు అంటారు కదా మీరు, ఆ ముసలాడు చేసిన దాన్ని ఒకసారి చూడండి. మీరు 5-6 సంవత్సరాలు వెనక్కెళ్ళండి, ఎలా చేశారో తెలిసిద్ది. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని గుడివాడ పట్టణ పురవీధిలో మొహరం పర్వదిన పవిత్ర ఊరేగింపును ముస్లిం సోదరులు నిర్వహించారు. 11వ వార్డు హరిజన వాడ సయ్యద్ ఆరిఫ్ స్వగృహం వద్ద నుండి తీన్మార్ డప్పు వాయిద్యాల మధ్య ప్రారంభమైన పీర్ల ఊరేగింపు ముబారక్ సెంటర్, మార్కెట్ సెంటర్, బస్టాండ్ సెంటర్ల మీదుగా కొనసాగింది. హజ్రత్ ఇమాం హుస్సేన్ హుస్సేన్ త్యాగానికి నిరతిగా గత 20 ఏళ్లుగా పేర్ల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు సయ్యద్ ఆరిఫ్ తెలియజేశారు. తమ ప్రాణాల కంటే ప్రజలు ముఖ్యమంటూ హజ్రత్ ఇమాం హుస్సేన్ హుస్సేన్లు తమ ప్రాణాలు వదిలారని వారిని స్తుతిస్తూ పేర్లను భుజంపై ఉంచుకొని ఊరేగింపు నిర్వహించడం ఎంతో పవిత్రంగా భావిస్తామని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఊరేగింపులో బాజీ సయ్యద్ నజీ మునిసా ఖాసీ ముస్లిం యువత పాల్గొన్నారు. బిస్మిల్లా, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన గుడివాడ పట్టణం ఒల్తిపాడు రోడ్డు 11వ వార్డు హర్జన్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా ఆరిఫ్ సయ్యద్ నజీముల్నిసా అని వాళ్ళిద్దరు తల్లి కొడుకులు, వాళ్ళకి 20 సంవత్సరాల కిందట దర్యాకి వెళ్తే సముద్రానికి వెళ్తే సముద్ర స్థానంలో ఈ దేవుడు దొరకడం జరిగింది. ఈ దేవుడు హసేన్ హుస్సేన్ హజరతే అల్లాహు తాలా తర్వాత హజరతే రసూలిల్లా మనవళ్ళు. వీళ్ళు దునియా కోసం మన ప్రజల కోసం వాళ్ళు తింటే రాజు ఆ రోజు వాళ్ళు మీరు ఏం తిండి తింటే ప్రజలకు ఇవ్వను, మీరు ఏమేమి రకాలు తింటే ప్రజలకు ఇవ్వను, మీరు రంగు రంగు బట్టలు వేసుకుంటే మేము ప్రజలకు మీకు ఇవ్వం అంటే ప్రజలు ముఖ్యం, ప్రజల క్షేమం ముఖ్యం, అల్లాహు తాలా ఆదేశం ముఖ్యం, అల్లాహు తాలా ప్రేమ ముఖ్యం, ప్రజలందరూ బాగుండాలి, వాళ్ళ సంశయం వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని వాళ్ళు ఆ రోజు చిరిగిన బట్టలతో తిండి లేక అలమటించిపోయి అలో లక్షణ అంటూ భగవంతుణ్ణి స్మరించుకుని 5 పూటలు నమాజ్ చేసి అల్లా దారిలో నడవడం జరిగింది. ఆ విధంగా అప్పటి నుండి కొన్ని 100 సంవత్సరాల కిందటి నుండి ఈ హసేన్ హుస్సేన్ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా ఈరోజు షహాదత్ అంటే వాళ్ళు చనిపోయిన రోజు దుఃఖంతో ఎంతో బాధతో మేము 10 రోజులు సంతోషం పెట్టి ఇవాళ ఆఖరి రోజు ఈ ఆరిఫ్ సయ్యద్ ఆరిఫ్ అనే అతను దాదాపు 20 ఏళ్ళ నుండి మన 11వ వార్డులో హర్జన్ కాలనీలో ఈ పండగ చేస్తున్నారు. మోకాళ్ళ లోతు నీళ్లు మన హర్జన్ కాలనీకి ఈసారి వచ్చినాయి. సార్ నానిగారు వచ్చి రోడ్లు అన్ని వేయిస్తున్నారు. ఈ రోడ్లు వేయించే కార్యక్రమాల్లో మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చినాయి. అయినా ఇంత కష్టపడుతూ ఇంత క్లిష్టమైన పరిస్థితిలో ఉండి కూడా భగవంతుణ్ణి వదులుకోకుండా ప్రేమతో ఎంతో ఇష్టంతో ఎంతో కష్టపడుతూ పీర్లు పండగ చేస్తున్నాడు. ఒక్క స్థలం లేదని సారికి విన్నవించాం. నానిగారు కూడా ఈసారి ఏదో ఒకటి చేస్తామన్నారు. ఎవరో దయామకులు ఎవరన్నా ఉంటే, దాతలు ఎవరన్నా ఉన్నా ముందుకు వచ్చి ఒక స్థలం ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకం ఉందని వారు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న దుక్కిపాటి శశిభూషణ్. నేడు 17వ వార్డులో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించే ధృవీకరణ పత్రాలు అందించిన నాయకులు. జనసేన పార్టీ పిలుపు మేరకు నేడు జగనన్న కాలనీలను సందర్శించిన గుడివాడ జనసేన పార్టీ నాయకులు. తక్కువ రేటుకు వస్తున్నాయని ఊరి చివర ముంపుకు గురయ్యే భూములను కొనుగోలు చేశారంటూ మండిపడ్డ శ్రీకాంత్. దొండపాడులో ముంపుకు గురైన పంట పొలాలను సందర్శించిన టీడీపీ నాయకులు వెనుగండ్ల రాము. వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు చూపు లేకపోవడం వల్ల రైతులు ఈ విధంగా నష్టపోయారంటూ ఆగ్రహం. మణిపూర్లో జరుగుతున్న అల్లర్లకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించిన నాయకులు. మహిళలను గౌరవించే మన దేశంలో ఎటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమంటూ బాధపడ్డ జేఏసీ నాయకులు.
ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.